తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక దమ్ము లేక మా రైతులు పండిస్తారు కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక అక్కడ మిమ్మల్ని ఎవడు పడుచుకోరు మిమ్మల్ని ఈనాదీనంగా చూస్తారు వీళ్ళని దేగవుడు దేకుడు వెళ్ళాడు అది లేక ఈ దిక్మాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఇంకా ఎంత గొప్పదనం అండి వీళ్ళది ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇచ్చినాం మీ దగ్గర ఉంది దయచేసి చూడండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్ మాట్లాడడానికి నోరెట్లతో తెలియదు నాకు ఈ మస్ట్ బి అషేమ్ గ్లోబల్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది ఇదేం చూపెడుతుంది 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101 హిందూ పేపర్లో కూడా చాలా పెద్ద రాసింది ఈ మధ్యనే పూర్తి అనాలిసిస్ రాసింది హిందూ పేపర్ నేను చదివిన ఇక్కడ ఇంకా దరిద్రం ఏందంటే మీకు ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి కిషన్ రెడ్డి గారు పీయూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను సిగ్గు లజ్జ ఏమని ఉంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101 పాకిస్తాన్ స్థానం ఎంత ఉందా పాకిస్తాన్ యొక్క ర్యాంకు 92 బంగ్లాదేశ్ నేపాల్ 76 ఇది మన బతుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ర్యాంక్ ఏమో 76 పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్ నేపాల్ ర్యాంక్ 76 పాకిస్తాన్ ర్యాంక్ ఏమో 92 మన బతుకేమో 101 ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీరు మాట్లాడతారు మరి నిలువలు ఎక్కువైనాయి అవసరం లేదు స్టాక్స్ పైలైనాయి అంటే ఏదన్నట్టు ఇది అప్పట్లో విప్లవ కవి రాసిండు అన్నపు రాసులు ఒకవైపు ఆకలి కేకలు ఇంకోవైపు అది అట్లే ఉంది కదా కథ నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు ఆకలిని బిడ్డలకు మంచు ఫ్రీ బి ఫ్రీ ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేయి అక్కడనేమో అవాయిడ్ చేస్తావు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాస్తవమా కాదా అయితే ఇది ప్రతి సంవత్సరం వస్తుందా రాదా అన్ని దేశాలకు వస్తుందా రాదా ఇంకా ఇంకా సిగ్గుపోయే స్థానం ఏంటంటే ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి బాగా మాట్లాడి అలా వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో మీకు లాస్ట్ పేజీలో ఉంది ఇండెక్స్ ఇవి మీకు ఇది చూస్తే అర్థమవుతుంది మీ దగ్గర ఉంది ఇది ఇదేంది ఇది ఇండియా స్థానం 96 ఉంటే 2016లో ఇలా 101 దిగదారి మీ ఘనత వహించిన పరిపాలనలో ఈ టేబుల్ క్లియర్ చూపెడుతుంది మీకు అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మన ముఖం మీద ఉమ్మేసినట్టు ఉన్నది ఎస్ డెఫినెట్లీ 100% ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇవన్నీ ఇట్లా ఉండగా మాకు చేత కాదు మాకు కొనడం ఇష్టం లేదు మేము కార్పొరేట్లకు అప్పచెప్పదలుచుకున్నాము అదాని అంబానీలకు అప్పచెప్పదలుచుకున్నాము అనేది చట్టాలు తెచ్చింది రైతులు గట్టి కూర్చొని ఇలా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాం పంజాబ్లో ఓడిపోతామని వనకుడు పెట్టంగానే చట్టాలు వాపసు తీసుకున్నారు ఇది వాస్తవం చట్టాలు గొప్ప అయితే ఎందుకు వాపసు తీసుకున్నారు ఎందుకు క్షమాపణ అయిపోయింది రైతులకు రేపు తెలంగాణ రైతులు కూడా మీ గతికి ఇంతే క్షమాపణ చెప్పుడే ఇలా ఉత్తర భారత రైతులకు చెప్పిన వాళ్ళు రేపు తెలంగాణ రైతులకు చెప్పారని ఏం నమ్ముతాం ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతాం మీ క్రెడిబిలిటీ ఏంది నాకు అర్థం కాదు పెద్ద నోరు పెట్టి మాట్లాడంగానే అయిపోయానా అడవైన మాటలన్నీ ఈ విధంగా ఇదే కాకుండా రైతుల ఉసురు పోసుకోవడానికి మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం కరెంటు చట్టం తెస్తా ఉన్నారు ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్ కాడ మీటర్ పెట్టాలి
నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి ఆర్కే సింగ్ అని మంత్రి గారు విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చి ఉత్తరం వచ్చింది ఇప్పుడు సంస్కరణ అంటే ఏందంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టానట ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట రాష్ట్రం మీద కత్తివెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటారట కరెంట్ మీద రేపు ఏమంటది కేంద్రం తీసుకొని అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తే మీకు 24 గంటలు ఇయ్యం మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే ఇవేనా ఏం జరగబోతుందన్నట రేపు మేము కష్టపడి కిందపడి మీదపడి దాన్ని మంచిగా చేసుకొని చెడిపోయిన దాన్ని నాశమైన దాన్ని మంచిగా చేసుకొని ఇలా శుభ్రమైన కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటాం దాన్ని కూడా నాశనం చేస్తారట దాని మీద సమాధానం ఏంది ఏంది వాట్ ఇస్ పవర్ రిఫార్మ్ రైతులను నాశనం బోర్ కాడ మీటర్ పెట్టి ముక్కు విండి వసూలు చేయమని చెప్తలేరా మీరు రైతులు నాశంగా ఉన్నాయి దేశంలో ఉండద్దా వ్యవసాయం పంటలు పండద్దా అరే మీరు ఏపదు చెప్పొనిరా మీరు పరిపాలించకడ ఏకుండ్రి వేరే పార్టీలు పరిపాలించకడ మేము ఇచ్చుకుంటాం అంటున్నాం నీకేం అబ్జెక్షన్ పవర్ రిఫార్మ్స్ పేరు మీద మా మెడ మీద కత్తి పెట్టుబడి ఏంది వై